ఎస్, ప్రభుత్వ దవాఖానాలు. ఈ దవాఖానాల వార్తలు అయితే ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటాయి. అగైన్ వరంగల్కి సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్స్లో బెడ్ల కొరత ఉంది. ఒక్క బెడ్ మీద ముగ్గురు నలుగురు పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు డాక్టర్స్ అనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యాక్చువల్లీ ఎంజీఎం అనే కాదు, ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైనా సరే, అంటే సీజన్ అన్సీజన్ ఇవి రెండూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు పూర్తిగా వైరల్కి సంబంధించిన సీజన్ నడుస్తుంది. సో కంప్లీట్గా ప్రభుత్వ హాస్పిటలే కాదు, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా పూర్తిగా పేషెంట్స్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. అండ్ ప్రభుత్వ దవాఖానలో మేము బెడ్స్ పెంచుతున్నాం, వసతులు పెంచుతున్నాం, మేము ఆ బ్లాక్ స్టార్ట్ చేసాం, ఈ బ్లాక్ స్టార్ట్ చేసాం. చాలామంది ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు, ప్రభుత్వ దవాఖానకే రండి అని ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వ అధికారులున్నా అదే చెప్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, లేదంటే పేషెంట్స్ ఒకవేళ ఎక్కువగా వచ్చినప్పుడు, ఒకవేళ సీజన్ ఉన్నప్పుడు మరి ఎట్లా వ్యవహరించాలి ఏంటి అనేది మాత్రం అధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. ఇదే ఇప్పుడు ఎంజీఎం హాస్పిటల్లో కూడా స్పష్టంగా మనం వీడియోలో చూడొచ్చు. ఒక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడే ఉండి అంటే వాళ్లకు సపర్యలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎంజీఎం హాస్పిటల్ అనే కాదు, మందుల కొరత ఎక్కడో ఒక చోట ఉంటుంది, లేదంటే పేషెంట్లు ఎక్కువగా ఇట్లా ఒక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురుకి ట్రీట్మెంట్ చేస్తున్నారని ఎక్కడో ఒక చోట ఉంటుంది, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆయాలు ఎంతో కొంత వసూలు చేస్తున్నారని అది ఒకటి ఉంటుంది, అసలు అనవసరంగా టెస్టులు రాస్తున్నారు అనేటువంటిది ఇంకోటి ఉంటుంది. ఇట్లా రకరకాల ఇష్యూస్ మాత్రం ప్రభుత్వ దవాఖానలో ఎప్పుడెప్పుడు ఈ ఇష్యూస్ రైజ్ అవుతూనే ఉంటాయి. కానీ దీనికి పరిష్కారము ఏంటి అంటే ఏమీ ఉండదు. అగైన్ ఈ వార్త అట్లా వస్తుంది, చక్కెర కొడుతుంది, వెళ్ళిపోతుంది. కానీ ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత బడ్జెట్ కేటాయించినా, ఎంతమంది డాక్టర్స్ వచ్చినా ఈ పరిస్థితి మాత్రం మారటం లేదు. సో దీనికంటూ ఒక శాశ్వత పరిష్కారం రావాలి అనేసి అందరైతే కోరుతున్నారు, బట్ ప్రభుత్వ దవాఖానాల తీరు మాత్రం మారటం లేదు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్. అతిపెద్ద హాస్పిటల్ ఇది, బట్ పేషెంట్లు ఎక్కువైపోయి బెడ్స్ తక్కువైతే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఈ విజువల్ని బట్టి మనకైతే అర్థం చేసుకోవచ్చు.